హైదరాబాద్ లో లార్జెస్ట్ కడాయి వన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 23, 24, 25వ తేదీలో నాగుల్ మెట్రో స్టేషన్ హైదరాబాద్. ఏమండో నాని గారు చెప్పండి. రోషన్ రెస్ట్ లేకుండా ఉన్నారు కదా, అర్థమైపోతుంది ఫేస్ లో. రిలీజ్ ముందు ఇట్స్ ఆల్వేస్ లైక్ దిస్. ఎప్పుడు ఇంతే ఉంటుంది ఏ మూవీకైనా? ఎప్పుడు అసలు ఫుల్ జోష్ తో ఉండే మా నాని గారిని ఇలా చూడాలి అంటే ఇంటర్వ్యూలో మళ్ళీ అండ్ అటు రోషన్ కూర్చున్నప్పుడు నాకు చాలా 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 ఇప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంది. అంతేనా? ఓవరాల్ టైట్ ఉంటాం కానీ ఐ యామ్ ఎక్సైటెడ్. ఓకే, ట్రైలర్ చూసాము, ఫుల్ కిక్ ఇచ్చేసింది, బొమ్మ బ్లాక్ బస్టర్. థాంక్యూ. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఆగస్ట్ 29th. ఎక్కడ చూసినా ఇదే వినపడుతుంది. అండ్ వన్ ట్రెండింగ్ నానిగారిది, అసలుకి ట్రైలర్ రావాలి కానీ టీజర్ రావాలి కానీ అసలుకి ఎలా ఉంటారు అందరు ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు, ఎలా అనిపిస్తుంది అంటే ట్రైలర్ రెస్పాన్స్ కానీ అంటే డైలాగ్స్ అయితే వేరే లెవెల్. వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఒక్కసారి అలా ఒక చిన్న అడ్రినలిన్ షాట్ వచ్చేసింది అందరికీ. తొందరగా ఈ 10 రోజులు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, రిలీజ్ రోజు అందరితో కలిసి కూర్చొని చూడాలని వెయిటింగ్ నేను కూడా. ఓకే, సో నాన్నగారు మీ సినిమాలో డైలాగ్ లాగే ఫస్ట్ డైలాగ్, నా సహనం నశించింది, నాకు కన్నీళ్ళు ఇంకిపోయాయి, మీ అందరి కోసం అభయాన్ని దాటి ఒక్క అడుగు నేను ముందుకేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా రియల్ లైఫ్లో చెప్పారు కాబట్టి అంటే రియల్ లైఫ్లో ఎప్పుడన్నా జరిగిందా, ఎవరి కోసం అయినా కానీ లేకపోతే దేనికోసం అయినా కానీ? అంత డ్రామాటిక్గా జరగలేదండి, అంటే భయం దాటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం రాలేదు. బట్ సహనంని టెస్ట్ చేసిన సిచ్యువేషన్స్ డెఫినెట్గా చాలా ఉంటాయి. బెస్ట్ అండ్ రేటెడ్ డేస్ అవ్వచ్చు, షూట్ టైమ్స్ అవ్వచ్చు, లేదంటే ఈ కోవిడ్ టైంలో కన్ఫ్యూజన్లు అవ్వచ్చు విత్ మూవీ, అలా రకరకాలు ఉంటాయి. పర్సనల్ కూడా కొన్ని జరుగుండొచ్చు, కానీ అంత నథింగ్ వెరీ ప్రామినెంట్. ఓకే, బిఫోర్ అంటే 2008 ఐ థింక్ అష్టాచర్మ అండ్ 2024 అంటే జర్నీ చూస్తుంటే నిజంగా నానిగారి జర్నీ ఎవరికైనా కానీ ఒక ఇన్స్పిరేషన్. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత దూరం వచ్చిన హీరోస్లో ఫస్ట్ రవితేజ గారు, తర్వాత నానిగారు. అండ్ మీ ఇద్దరిది కూడా లాస్ట్ టైం ప్రమోషన్ చేసిన వీడియోస్ అన్ని కూడా ఫుల్ వైరల్ అయ్యాయి అన్నమాట. కలిసి చేసాం, కలిసి చేశారు, ఇప్పటికీ గుర్తున్నాయి. అంటే డాన్స్ వేయటం కానీ ఇవన్నీ కూడా. అండ్ ఇద్దరు అంటే పర్సనల్గా కూర్చుంటారు కాబట్టి అండ్ మూవీస్ పరంగా పక్కన పెడితే పర్సనల్గా మాట్లాడుకునేది ఎక్కువ ఏంటి అసలుకి రిగార్డింగ్ మూవీస్? నేను రవి అన్న. పర్సనల్గా తక్కువ అండి, యాక్చువల్లీ ఇద్దరం సినిమా బాగా చాలాసార్లు మాట్లాడతాం కానీ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద ఫిల్మ్. ఆయన ఫస్ట్ నాకు, నేను నా కెరియర్ బిగిన్ అయినప్పుడు ఆయన ఫస్ట్ స్టార్ హీరో హు కాల్డ్ అండ్ కాంప్లిమెంటెడ్ మీ ఆఫ్టర్ అష్టాచమ్మ. తర్వాత రైట్ తర్వాత మళ్ళీ చేశారు. అండ్ అష్టాచమ్మ తర్వాత అయితే రిలీజ్ అయిన రోజు తర్వాత ఇండస్ట్రీతో ఏ సంబంధం లేదు. మేము చేసిన సినిమా కూడా ఎవరు ఇండస్ట్రీ అప్పుడు దాకా పాపులర్ వాళ్ళు. మా సినిమాలో బిగ్గెస్ట్ స్టార్ వాజ్ స్వాతి అష్టాచమ్మకి. అవును. అండ్ రవియన్న వాజ్ అ వెరీ బిగ్ స్టార్ అండ్ హీ కాల్డ్ మీ ఆన్ ద డే వన్. అంటే ఈ సినిమా అసలు ఎవరైనా చూస్తారా, అంటే ఆడియన్స్ చూస్తారా అనే ఒక డౌటే ఉంది మాకు. ఇండస్ట్రీలో ఒక హీరో చూసేటువంటి డే వన్నే. అండ్ ఆ రోజు రిలీజ్ రోజు ఈవినింగ్ ఇలా రవి వితేజ్ గారు కాల్ చేస్తారని ఎవరో చెప్పారు. అండ్ నాకు చేయడం ఏంటి అసలు అని అనుకున్నాను. ఫోన్ చేశాడు, అబ్బాయి అద్దరిపోయింది, మీరు భలే చేసావు నువ్వు, అది ఇది ఆల్ ది బెస్ట్ అది అని చాలా ఎంకరేజింగ్ అని చెప్పినప్పటికీ ఫస్ట్ ఒక బూస్ట్ అనమాట. సో తర్వాత రైట్ తర్వాత చేశారు. తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా సినిమాలకి ఆ రిలీజ్ అయిందంటే ఆయన నుంచి సాయంత్రం ఫోన్ వస్తుంది అన్నట్టుండేది. ఓకే, సో ఇట్ వాజ్ లైక్ అ వెరీ స్పెషల్ థింగ్ ఫర్ మీ. ఆల్వేస్ ఈజ్ ఎంకరేజింగ్ లైక్ దట్. అండ్ ఈరోజు ఆఫ్టర్ ఆల్ దిస్ జర్నీ, ఆఫ్టర్ 15-16 ఇయర్స్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్, లాస్ట్ ఇయర్ మా ఇద్దరిది ఫిల్మ్ ఒకే టైంలో వస్తాం, మీ ఇద్దరం కలిసి ఒక ఇంటర్వ్యూ చేయటం వాజ్ సచ్ ఎ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. బట్ అంటే ఆ సినిమాకి బిఫోర్ మీరు నాన్ స్టాప్ నానియే కదా? దానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన తర్వాత ఒక సంవత్సరం ఊరికి సరదాగా అది ట్రై చేశాను. అది బాగా హెల్ప్ అయింది అనుకుంటా, కొంచెం ఓపెన్ అప్ అవడానికి. చాలా మొహమాటం నాకు, లేదంటే ఇప్పుడు ఇలా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఇలా క్వశ్చన్స్ అడిగితే నాకు 1 వర్డ్ ఆన్సర్ వస్తుంది, ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నానంటే కొంచెం అది ఓపెన్ అప్ అయ్యింది. అంతేనా? డెఫినెట్లీ 100%. చాలా మంది ఇంటర్వ్యూలోనే ఇలా ఉంటారా, లేకపోతే ఇప్పుడు కెమెరా లేకపోతే బయట చాలా మంది ఫ్రెండ్స్ని కలుస్తారు, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే అవుట్ ఆఫ్ మీ స్కూల్ కాలేజ్ ఇలాంటి వాళ్ళతో కూడా ఇలానా? ఫ్రెండ్స్ని కలిసినప్పుడు కూడా చాలా ఇంట్రోవర్ట్ బాగా, ఇంతకు ముందు ఇప్పుడు అంత కాదు, ఇప్పుడు చక్కగా కొంచెం జోకులు వేసుకుంటూ పాటలు వింటూ అలా మంచి సందడిగానే ఉంటుంది. ఏ సాంగ్ ఎక్కువ టైమ్స్ వింటారు? ఒకటని కాదండి, జనరల్గా ఈవినింగ్ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో పాటు కూర్చున్నప్పుడు అలాంటి టైంలో ఇట్స్ ఆల్వేస్ ఇళయరాజా గారు లేదంటే రహమాన్ గారు. నాకు 90s సాంగ్స్ ఎక్కువ ఇష్టం. ఓకే,
కొత్త కూడా వింటాను వింటాను అన్నీ, కానీ నా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వినే పాటలు మాత్రం అవి. ఓకే, సో అంటే రిపీటెడ్గా చూసిన సినిమాలు అంటే మేము కాకుండా అమర్నాథ్ గారి ఫిల్మ్స్, కమల్హాసన్ గారి ఫిల్మ్స్, చిరంజీవి గారి ఫిల్మ్స్, వెంకటేష్ గారి ఫిల్మ్స్ చిన్నప్పుడు ఆల్మోస్ట్ అందరం అండి. సినిమా బేసిక్గా సినిమాలు ఇస్ మై ఫేవరెట్ థింగ్ అనమాట. సో చాలా ఫిల్మ్స్ రిపీటెడ్గా, ఒక సినిమా వీల్ ఎవరి ఫిల్మ్స్ అని చెప్పడం కాదు కానీ సినిమాల పేర్లు చెప్పగలను. సో దే బిలాంగ్ టు డిఫరెంట్ యాక్టర్స్, డిఫరెంట్ డైరెక్టర్స్, అలా చాలా చాలా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చూసిన సినిమా. ఓకే, బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాన్నగారు సరిపోదా శనివారం అంటే నిజంగా సరిపోదు, మినిమం 4 శనివారాలన్నా కావాలి మాకు. నాలుగు శనివారం మాకు కూడా కావాలి. లెట్స్ సీ హౌ దట్ గోస్. మీకు సరిపోద్ది ఒక శనివారం? ఒక శనివారం గ్యారంటీ సరిపోదు. మాకు ప్రతిరోజు శనివారం అయిపోవాలి, 4 శనివారాలు కూడా కాదు, ఆగస్ట్ 29 నుంచి ప్రతిరోజు శనివారమే. కానీ ఎన్నో శనివారాలు చూసుంటారు మీ లైఫ్లో ఈ 17-18 ఇయర్స్ కెరీర్లో. బా, ఏ శనివారం ఇలాంటి శనివారం కదా నేను కోరుకుంది అనిపించిందంటే ఏమని చెప్తారు? అలాంటి రోజు ఏదైనా జరిగినా అది శనివారం శుక్రవారం నాకు గుర్తుండి ఉండదు డెఫినెట్గా. హ్యాపీ అయిన రోజులు లేదంటే ప్రౌడ్గా ఫీల్ అయిన రోజులు చాలా గుర్తొస్తున్నాయి, ఫ్లాష్ అవుతున్నాయి. ఓకే, అంటే ప్రతి హీరో అనుకుంటారు ఈ ఫ్రైడే సాటర్డే నా లైఫ్లో ఇలానే ఉంటే బాగుండని, ఈ ఫ్రైడే సాటర్డే నాది కాకపోతే బాగున్నాయి అనుకుంటా, ఎవరైనా అనుకుంటాం, అది కామన్ అనేది. బట్ మీరు అనుకున్న ఏదైనా ఉందా ఈ సినిమా నాది కాదు అనుకున్న సినిమా? నాది కాదు అనుకున్న సినిమా? సినిమా లేదండి. లేదు, సినిమా అంటే నేను ఒకసారి దిగిన తర్వాత, ఏది మీరు అనేది రిలీజ్ తర్వాత? రిలీజ్ ఉంది, రిలీజ్ తర్వాత. రిలీజ్ తర్వాత ఏదైతే సినిమా వర్కౌట్ అవ్వలేదో ఈ శనివారం కాదు, ఈ శుక్రవారం అది కాదనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏదైతే విచ్ ద ఫిల్మ్స్ విచ్ డెంట్ వర్కౌట్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్స్లో నాకు వర్కౌట్ అవ్వలేదు అన్న, అసలు వర్కౌట్ అవ్వలేదు అన్న పేరు వచ్చింది థియేట్రికల్ రిలీజ్లతో రాలేదు ఇప్పుడు. దీంతో ఏదైతే థియేటర్లోకి వెళ్ళలేదో కోవిడ్ వల్ల, లాక్డౌన్ వల్ల ఏదైతే ఓటీటీలో వచ్చిందో దానికి ఎక్కువ ఏమంటారు ఫ్లాక్ వచ్చింది. అంటే సినిమా బాగాలేదు అని, వర్కౌట్ అవ్వలేదు అని, అలాంటి ఎక్కువ మాటలు విన్నది నేను థియేటర్లో రిలీజ్ అవ్వని సినిమాకి. ఓకే, థియేటర్లో రిలీజ్ అయిన సినిమాకి చాలా తక్కువ. అసలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.